తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది కొద్ది రోజులుగా విపరీతమైన చలితో ఉదయం వేళలో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలు వీస్తున్నాయి ఇవాళ రేపు చలి తీవ్రత మరింత పెరుగుంది దీంతో రాష్ట్రంలోని హైదరాబాద్ సహా ఏడు జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్తో పాటు ఆదిలాబాద్ కోమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో పదకొండు నుంచి పదిహేను డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు ఉదయం వేలలో దట్టమైన పొగమంచు కంబిస్తుంది పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉదయం రాత్రి వేళలో పొగమంచుతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాహనాలను అతి జాగ్రత్తగా నడపాలని పోలీసులు సూచిస్తున్నారు ఇదిలా ఉంటే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న కారణంగా చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు అస్తమా ఫ్లూ వంటి వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు బయటకు వెళ్ళాలంటే వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు ఇదిలా ఉంటే శనివారం రాత్రి రాష్ట్రంలోనే అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో పది పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా పలు జిల్లాల్లో పదిహేను లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆదిలాబాద్ జిల్లా సోనాలలో పది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సీర్పూర్లో పదకొండు పాయింట్ రెండు కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో పదకొండు పాయింట్ ఏడు సంగారెడ్డి జిల్లా ఆల్మాయిపేటలో పన్నెండు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి